రైట్ మేఘ, ఇది అమ్మాయి వైపు నుంచి ఉంది స్టోరీ కాబట్టి ఇమిడియట్ గా యాక్సెప్ట్ చేసేడం జరిగింది. అండ్ దట్ టు నా పేరు పెడుతున్నారు డియర్ మేఘ అని. నాకు అలా ఏం లేదు, నాకు స్టోరీ నచ్చితే ఐ థింక్ జనరల్ గా లవ్ స్టోరీస్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఐ డోంట్ థింక్ ఐ హావ్ ఎవర్ డన్ జస్ట్ అ ఫుల్ లవ్ స్టోరీ. సో వెన్ ఐ గాట్ ద ఛాన్స్ టు డు ఇట్ ఐ రియలీ ఐ మీన్ ఆబ్వియస్లీ ఐ వాంటెడ్ టు డు ఇట్ లైక్ బికాజ్ దట్ ఇస్ ఫ్రమ్ ద ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ. Right. And dear Megha Peru, he kept it only after I came on board. So I'm thank okay. you for that. But yeah. So ee film anko gaane ante meer first like ee Adith role ki and Megha role ki villane anukodam jarigindha. So first vaalle anukodam jarigindi story anukona ventane. Okay, title kuda ante na Megha raagane on board. Ah, ante in between andi shooting process lo. Okay. సో నేను మామూలుగా యాక్టర్స్ అడుగుతూ ఉంటానండి, ఏదైనా ఎమోషన్ కొంచెం టఫ్ అవుతుందా హ్యాండిల్ చేయడంలో అంటే యాక్ట్ చేయడంలో అని, బట్ డైరెక్టర్ కూడా అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఏదైనా కొంచెం టఫ్ అవుతుందా మీకు హ్యాండిల్ చేయడంలో రాయడంలో? బ్రిలియంట్ యాక్టర్స్ అండి. సో దీంట్లో ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి, మెయిన్లీ ఎమోషన్స్ ఎక్కువ. దిస్ ఇస్ ఎమోషనల్ ఫిల్మ్ అండి. రైట్, అలా చాలా తక్కువగా చూస్తూ ఉంటాయి ఎమోషనల్ ఫిలిమ్స్. జాను ఫిలిం ఒకటి వచ్చింది అండ్ చాలా రేర్ గా చూస్తూ ఉంటాయి. యాక్చువల్లీ మనం చెప్తున్నాం కానీ మన తెలుగు సినిమాలో వీ హ్యావ్ అ స్పెషాలిటీ ఆఫ్ మేకింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీస్. ఇప్పుడు మణిరత్నం గారు కూడా గీతాంజలి తెలుగులో వచ్చి తీశారు, ఆయన ప్రతి సినిమా తమిళలో తీస్తారు, మిగతా లాంగ్వేజెస్ లో వస్తాయి. గీతాంజలి అన్న సినిమా ఆయన ఇక్కడికి వచ్చారు. అండ్ ఆడువారి మాటలకు అర్థాల వేర్లే సెల్వరాఘవన్ గారు కూడా హీ కేమ్ అండ్ సో వీ ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ మేకింగ్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీస్. మనసంతా నువ్వే నచ్చావులే, బట్ వీటిల్లో లైక్ వేరే వేరే ట్రాక్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. బట్ నౌడేస్ అంటే ఇప్పుడున్న జనాలు కూడా, ఇప్పుడున్న సినిమాలు కూడా మేకింగ్ వైస్ కూడా చాలా వరకు చేంజెస్ వచ్చాయి. అంటే ఏదో ఒక ట్రాక్ లో ఇండస్ట్రీ వెళ్ళట్లేదు, అంటే ఇట్స్ వరల్డ్ మొత్తం చేంజ్ వచ్చింది. కరెక్ట్, యు నో, స్కూల్ ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదు.